అన్నదానం చేయడం శ్రేయస్కరం. అంతేకాదు, ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, 1000 మందికి ఒకేసారి అన్నదానం చేస్తే మహాపుణ్యం. ఆ కాలంలో ధనవంతులు 1000 మందికి అన్నదానం చేసేవారు. అలాగే కంటికి తెలియని జీవరాశులకు బియ్యం పిండిలో ముగ్గులు పెట్టడం మంచిది. ఈ పద్ధతి పూర్వకాలం నుంచి వస్తుంది. అలాగే పేదలకు అన్నదానం చేయడం ద్వారా సమస్త దోషాలను దూరం చేసుకోవచ్చు. అలాగే బియ్యం పిండితో ముగ్గులు వేయడం ద్వారా నరదృష్టి తొలగిపోతుంది. ఈర్ష్య అసూయతో ప్రవర్తించేవారు కూడా మీ ఇంటికి వచ్చే ముందు ఆ అందమైన ముగ్గులను చూసి ఆవేశాన్ని ఆపి శాంతిస్తారని, తద్వారా శత్రుభయం అంటూ ఉండదని ఆధ్యాత్మిక పండితులు అంటూ ఉన్నారు.